वेलकम टू एसबीटीएस चैनल बतुकम्म पंडग संदर्भंगा तेलंगाणा प्रभुत्वं एटा पेद महिललकु पंपिणी चेसे चीरलु अन्नी जिल्लालकु चेराई वच्चे नेल 6वा तेदी नुंची बतुकम्म पंडग प्रारंभं कानुन्न नेपथ्यंलो అంతకు ముందే చీరలు పంపిణీ చేసేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. సిరిసిల్లలో తయారు చేసిన కోటి చీరలను 2వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చీరలు మంగళవారానికి అన్ని జిల్లాలకు చేరాయి. అయితే 31 జిల్లాల్లో స్పష్టత వచ్చినా హుజూరాబాద్లో ఉప ఎన్నిక దృష్ట్యా కరీంనగర్ హనుమకొండ జిల్లాల్లో పంపిణీపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల సంఘాన్ని సంప్రదించిన అనంతరం ఈ రెండు జిల్లాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏటా 300 రూపాయల కోట్లతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండగా ఈ ఏడాది 318 కోట్లను వేచించింది. దాదాపు 16,000 మగ్గాలపై 10,000 నేత కుటుంబాలు 6 నెలల పాటు శ్రమించి చీరలను తయారు చేశాయి. గతేడాది పంపిణీ సందర్భంగా మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించిన మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈసారి సరికొత్తగా 17 రంగులు 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాల్లో సరికొత్తగా రూపొందించారు. డాబీ అంచు ఈసారి మరింత ప్రత్యేకతను తీసుకురానుంది. చీరల ప్యాకింగ్ను ఆకర్షణీయంగా చేశారు. చీరల పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్ల వారీగా రేషన్ షాపులకు సమీపంలో మొత్తం 15,012 మంది పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో రేషన్ డీలర్, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీ, పట్టణాలు, నగరాల్లో రేషన్ డీలర్, మున్సిపల్ బిల్ కలెక్టర్, మహిళా సంఘం ప్రతినిధుల కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది. ఆహార భద్రత కార్డులతో వచ్చి మహిళలు చీరలు తీసుకోవచ్చు. అయితే సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.